దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద గంటికలు మోగిస్తోంది. ఇంతకాలం సామాన్యులను వణికించిన వైరస్ ఇప్పుడు ప్రముఖులను భయపెడుతోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా పాజిటివ్ గా తేలింది. వైద్యుల సలహా మేరకు హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు. నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వైద్యుల సలహా సూచన మేరకు నేను హాస్పిటల్లో చేరాను. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని కోరుతున్నా అని యడియూరప్ప ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కరోనా వైరస్ బారిన పడినట్టు ట్వీట్ చేశారు. డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీలో బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ లో కేబినెట్ మంత్రి కమలారాణి వరుణ్ కరోనాకు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం హాస్పిటల్లో కన్నుమూశారు. యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ కూడా తాను కరోనా బారిన పడినట్లు ట్వీట్ చేశారు. బీహార్ లో బీజేపీకి చెందిన సుమారు 100 మంది నేతలు ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 18 లక్షలకు చేరువైంది. 2 రోజుల్లోనే 1 లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల విషయంలో భారత్ ప్రపంచంలో 5వ స్థానానికి ఎగబాకింది.